ఏపీ శాసనసభలో నేడు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మండలిలో ప్రవేశపెట్టనున్న మంత్రి గుడివాడ అమర్నాథ్. 2.80 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం. బుధవారం ఏపీ అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం మొదటి 3 నెలలకు ఆమోదం ఉంటుంది. బడ్జెట్పై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. అసెంబ్లీ సమావేశంలో భాగంగా ఈరోజు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో మహిళలకి, వ్యవసాయ రంగానికి ప్రధానంగా ప్రాధాన్యత ఉండేలాగా జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి కూడా ప్రస్తుతం మనకి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. కేవలం 4 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాల్లో మొదటి రోజు గవర్నర్ ప్రసంగం, తర్వాత గవర్నర్ ప్రసంగం, ధన్యవాదాలు, తీర్మానం ఇవన్నీ సాగా ఇవాళ చేపట్టుకోయే ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో రాబోయే 3 నెలలకు సంబంధించి, ఎందుకంటే మార్చి 31 వరకు ఆర్థిక లావాదేవీలు జరుపుకోవడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలకి సరిపడా ఖర్చులు ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు చెల్లించాలి, ప్రభుత్వానికి కూడా అత్యవసర ఖర్చులు ఉంటాయి. కాబట్టి దానికి సంబంధించి ప్రధానంగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడతారు. ఎందుకంటే ఎలక్షన్స్ కావడంలో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఆస్కారం ఉండదు. కాబట్టి సంప్రదాయం ప్రకారం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టి సభ ఆమోదం పొందిన తర్వాత మళ్ళీ జూన్లో కానీ, తిరిగి జూలై మొదటి వారంలో కానీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. ఆ సమావేశాల్లో పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెడతారు, ఫుల్ బడ్జెట్ అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా సాధారణ ఎన్నికలు జరగబోతున్నాయి, అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్నికలు జరుగుతాయి. కాబట్టి ఈ బడ్జెట్లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడతారు. అయితే ఇక్కడ 2 అంశాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఒకవేళ ఫుల్ బడ్జెట్ పెట్టినా కూడా 3 నెలలకు సరిపడా ఖర్చుల కోసం ఆమోదం పొంది ఫుల్ బడ్జెట్ ప్రవేశపెట్టడం ఒక రకం, లేకపోతే కేవలం 100 లిటిల్ అమౌంట్తో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టడం, ఈ 2 అంశాలు ప్రధాన అజెండాగా ఉన్నాయి. కాబట్టి దీని మీద ప్రధానంగా దృష్టి పెట్టిన పరిస్థితి. ఇప్పటికే ఆర్థిక శాఖ దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి కొన్ని కీలక అంశాలను పొందుపరిచి బడ్జెట్ను తయారు చేసిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. కీలక శాఖలు ఏదైతే ఉన్నాయో గత బడ్జెట్లో, అంటే 2023-24 బడ్జెట్లో వాటికి చేసిన కేటాయింపులు కావచ్చు, వాటిని క్యారీ ఫార్వర్డ్ చేస్తూ 2024-25 సంవత్సరం బడ్జెట్ కూడా ఉంది, జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. సంక్షేమ రంగానికి ప్రాధాన్యత ఇవ్వటం, మహిళలకు ప్రాధాన్యత ఇవ్వటం, వ్యవసాయ రంగానికి, పిల్లలకి ప్రాధాన్యత ఇవ్వటం, దీంతోపాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అన్నింటినీ కూడా ఈ 3 నెలలు కావాల్సిన ఇవ్వటం, దాంతోపాటు ఖర్చులకు సంబంధించి కూడా 3 నెలలకి ఎమర్జెన్సీ ఇంపార్టెంట్ ఖర్చులు ఏవైతే ఉంటాయో దాని మీద దృష్టి పెట్టే పరిస్థితి కూడా కనిపిస్తుంది. యాక్చువల్గా మొదటి నుంచి కూడా బడ్జెట్ కేటాయింపుల్లో ఆంధ్రప్రదేశ్ తీసుకున్న ఎజెండా ప్రకారం ఈ 4-4.5 ఏళ్ల కాలంలో సంక్షేమాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది, కాబట్టి సంక్షేమానికి ఎక్కువ నిధులు ఖర్చు పెట్టింది. కాబట్టి ఆ దిశగానే బడ్జెట్ కేటాయింపు ఉండే పరిస్థితి కూడా ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. బడ్జెట్లో కూడా దీనికి సంబంధించి ప్రధానంగా దృష్టి పెట్టిన పరిస్థితి అయితే ఉందని మనం చెప్పుకోవచ్చు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఈ అసెంబ్లీ, అంటే శాసనసభలో ఆర్థిక మంత్రి ప్రవేశపెడతారు. కోసం మండలిలో డిప్యూటీ సీఎం అంజిత్ భాషే బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం మనకి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత బడ్జెట్ మీద డిస్కషన్స్ తర్వాత బడ్జెట్ ఆమోదించే కార్యక్రమాలు జరుగుతాయి. ఇది ఓవరాల్గా బడ్జెట్కి సంబంధించి అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో ప్రసన్న.